హాయ్ హలో హవ్ ఆర్ యూ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మధు. సో ఈరోజు బాలింత పథ్యంలో భాగంగా మనం తప్పనిసరిగా వాడాల్సిన సొంటి కారం అన్నది ఎలా తయారు చేసుకోవాలి. సో నేను ఇప్పుడు సెకండ్ మంత్ బాలింతలో ఉన్నాను కాబట్టి సో నేను ఎలా తయారు చేసుకున్నాను మీ అందరితో కూడా షేర్ చేద్దాం, యూజ్ అవుతుందనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలన్నది వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, సొంటి అంటారు దీన్ని. సో ఈజీగా మనకి డ్రై జింజర్ అనమాట. సొంటి అంటే ఏం లేదండి, డ్రై జింజర్. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇది మనకి మంచిగా షాప్స్లో దొరికేస్తుంది. ఆయుర్వేదిక్ షాప్లో అయితే ఇంకా ఈజీగా దొరుకుతుంది అనమాట. సో అది కొంచెం తెచ్చుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. సో క్వాంటిటీ మీకు తగ్గట్టు ఘాటును బట్టి మీరు వేసుకోండి. సో ఇక్కడైతే నేను 4 కొద్దిగా సొంటి తీసుకున్నాను, అలాగే 4 ఎండుమిర్చి తీసుకున్నాను, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట. సో ఈ సొంటి కారం వల్ల చాలా యూజెస్ ఉంటాయి, అందుకే బాలింతరాలకి మొదటి ముద్ద ఖచ్చితంగా ఈ సొంటి పొడితో తినాలని అంటారు. సో నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 2 to 3 months వాడాను, చాలా హెల్ప్ అయింది నాకు. ఇది వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది, ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యాట్ని తగ్గిస్తుంది అండ్ వెయిట్ లాస్ అవ్వడంలో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడైతే మనం ముందుగా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో కారం మీకు కొంచెం ఘాటుగా కావాలి, ఇంకొద్దిగా కారం కావాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చి ఇంకా వేసుకోండి. నేను ఒక 5 వేసుకున్నాను ఇక్కడ. అండ్ మీకు చూపించాను కదా, ధనియాలు అండ్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అనమాట. ఈ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకుంటున్నాను. సో మీరు ఇంకా దీనికి డబల్ చేసుకోవాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతేనే అవి డబల్ క్వాంటిటీలో తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ సొంటిని నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. చాలా లో ఫ్లేమ్ పెట్టేసి అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటే మాడు పడుతుంది అనమాట. అందుకని మనం అలా వేయిస్తూనే ఉండాలి. సో ఈ సొంటి మనం డైరెక్ట్ వేసుకుంటే నలగదు. సో ఇలా చేయడం వల్ల కొద్దిగా లూజ్ అయ్యి అప్పుడు ఈజీగా మనం పొడిలాగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అన్నది ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూడండి. సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి, అందుకే బాలింతరాలకి ఖచ్చితంగా డెలివరీ అయ్యాక మనకి ఈ దీంతో అంటే ఇది ఇలాగ పౌడర్ చేసుకుని పెట్టుకుంటారు అండ్ ఇది ఖచ్చితంగా పెడతారు. సో చాలా ఏరియాస్లో కొన్ని బాలింత ఏమంటారు పద్యంలో భాగంగా కొంచెం మూలికలతో అన్నిటితో కలిపింది కూడా పెడతారు ఖాయమని, దాని బదులు నేనైతే ఇదే వాడతాను. సో చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా అంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో అంతవరకు మనం వేయించి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక మందం క్లాత్ వేసుకుని దానిపైన నేనైతే ఇలా రోల్ పెట్టుకున్నాను. సో అంటే డైరెక్ట్గా మనం ఇలా సొంటితో వేసేస్తే నలగదండి మిక్సీలో. సో అందుకని ఇలా ఫస్ట్ కచ్చా పిచ్చాగా జస్ట్ అలా దంచుకోవాలి మనం. సో నేను కిచెన్లో ప్లాట్ఫామ్ మీద పెట్టి దంచుతున్నాను కాబట్టి కింద ఒక క్లాత్ వేసుకున్నాను, మళ్ళీ మార్బుల్ అంటే క్రాక్ అలా రాకుండా ఉండడానికి. ఇదిగో చూసారు కదా, ఇలా కచ్చా పిచ్చాగా ఇలా దంచుకోవాలి జస్ట్ అలా, లేదంటే డైరెక్ట్గా వేసేస్తే మిక్సీలో మనకు నలగదనమాట. అండ్ రోకలి రోలు వాడే వాళ్ళైతే ఇంకా ఈజీగా అది వాడుకోవచ్చు, బట్ ఇది చాలా ఈజీగా అయిపోతుంది మిక్సీకి వేసుకుంటే. సో ఇది నేనే తయారు చేసుకుంటున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేద్దాము. చాలామంది అడుగుతున్నారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అక్కడ డెలివరీకి ఉన్నాము, కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను, చూసారు కదా. సో మిగిలినవన్నీ కూడా ఇలాగే దంచుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగ. సో ఈ సొంటిలో డ్రై జింజర్ అంటాం కదా, సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బాలింతరాలనే కాదు, జనరల్గా మనం నార్మల్ ఈ రెయినీ సీజన్లో అండ్ చలికాలంలో దీన్ని సొంటి టీ అని లేదా పాలల్లో అని అలా కూడా వేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట, కోల్డ్ కాఫ్ ఇలాంటివి చాలా మటుకు తగ్గిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్
డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ధనియాలు వాటిని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు అది పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు సొంటి మనం వేయించి దంచి పక్కన పెట్టుకున్న సొంటిని మిక్సీలో అయితే వేసుకున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి, మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. సొంటి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం ఈ ఇంగ్రీడియంట్స్ కూడా కలిపితే కొంచెం తినగలుగుతాం అన్నమాట. డైరెక్ట్ ఉత్త సొంటి కూడా వేసుకోవచ్చు, బట్ చాలా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం అంతగా తినాలనిపించదు. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో చూసారు కదా, సొంటి కారం అయితే మనకి ఈజీగా ఇలా రెడీ అయిపోతుంది. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ సపోర్ట్ వాయిస్ ఆఫ్ మధు. థ్యాంక్ యూ, టేక్ కేర్.